కాకినాడ జిల్లా హుసేన్పురంలోని అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలచ్చిన రాజప్ప. 23 లక్షలతోటి నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సార్ 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 ఒకసారి సార్ ఒకసారి కాల్ అమ్మ కింద వేయండి కింద వేయండి అమ్మ కింద వేయండి ఇంకనుకున్నాను ఇంకా వాటర్ స్క్రిప్ట్ అది ఎలా ఓపెన్ చేయడం జరిగింది. అది మరి ఒక 80% ఎప్పుడో పూర్తయింది, 20% పూర్తవుతుంది, 20% కూడా అసలు చేశారు. అది మీట్గా ఈ 4 నెలల్లో కూడా పూర్తి చేసి ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో మరి ఇప్పటికే సిమెంట్ రోడ్డు, ఇప్పటికే గ్రామానికే ఒక సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా శంకుస్థాపన చేసాం, పని కూడా మొదలెడుతున్నాం. అలాగే ఇలా ఏదైతే పెండింగ్ ఉన్నాయో పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి ఇమీడియట్గా చేయండి, ఇలా పండగ నాటికి మ్యాక్సిమం చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పండగ నాటికి ఇలా సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసి రైతు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే రైతుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ఇవాళ అధికారులందరూ కూడా మరి ఇలా పని బాగా పనిచేసే కార్యక్రమం ఉన్నారు అందరూనే, ఎందుకంటే ఇది పట్టించుకునేవారు కాదు ఇప్పుడు అందరూ కూడా.